కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎన్టీఆర్ కూరగాయల మార్కెట్లో తీవ్ర దుర్గంధం వస్తుండటంతో సిపిఐ నాయకులు ఆందోళన చేశారు. మార్కెట్లోని కలిస్తాంలో రైతు బజార్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు మార్కెట్ను శుభ్రపరచాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని సిపిఐ నాయకులు హెచ్చరించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ మరి ఇక్కడ మార్కెట్లో కూరగాయలు కొనేదానికి వస్తూ ఉన్నారు. కానీ దశాబ్ద కాలంలో ఇక్కడ కూరగాయల మార్కెట్టు అపరిశుభ్రంగా ఉంది. మరి ఇక్కడ వ్యాపారస్తులు కూడా ఆ యొక్క అపరిశుభ్రమైనటువంటి ప్రాంతాల్లోనే తమ కూరగాయలని అమ్ముకుంటా ఉన్నారు. రైతు బజార్ ఏర్పాటు చేసి ఇక్కడ కూరగాయల మార్కెట్ను అభివృద్ధి చేసి ఇక్కడ అంతా పారిశుద్ధ్యం చేసి ఇక మార్కెట్ను పెద్ద ఎత్తున మాకు సెల్ఫ్ కోల్డ్ స్టోరేజ్ లాగా మరి ఇక్కడ ఆరోగ్యపరంగా ప్రజలందరికీ ఉండేటట్లు కూరగాయలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా తక్కువ ధరలకే రైతు బజార్ ఏర్పాటు చేసి రైతుల నుంచి స్వచ్ఛందంగా కొని మరి ఇక్కడ వినియోగదారులకు ప్రజలకు మరి యొక్క కూరగాయలని స్వచ్ఛందంగా అమ్ముడు పోయేటట్లు మరి ఇక్కడ అధికారులు మున్సిపల్ అధికారులు మరి ప్రజాప్రతినిధులు అందరూ పాటుపడాలని చెప్పేసి ఇక ప్రభుత్వానికి మేము విన్నవిస్తా ఉన్నాం.